రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల సమస్యలను పరిష్కారం చేసే దిశగా అభివృద్ధిలో ముందుకు సాగడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. రామగుండం 48వ డివిజన్ లో ఆ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ గౌడ్ తో కలిసి మహిళా భవనానికి భూమి పూజ చేశారు. అలాగే 49వ డివిజన్ లో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు ఆ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ తో కలిసి 2 కోట్ల రూపాయల నిధులతో 50 డివిజన్లకు సంబంధించిన మంచినీటి పైప్ లైన్ కు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్ర కు ఆ డివిజన్ కార్పొరేటర్లు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ లో ఎక్కడ చిన్న సమస్య ఉన్నా పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహిళలు మంచినీటి కోసం బిందెలతో రోడ్లపైకి వచ్చి పోరాటం చేసేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఇంటికో నల్ల కనెక్షన్ మిషన్ భగీరథ నీటిని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యేగా చందర్ రాకముందు కార్పొరేషన్ పరిధిలో 18,000 నల్ల కనెక్షన్స్ ఉండేవని, చందర్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత 40,000 నల్ల కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందని నగర మేయర్ డిప్యూటీ మేయర్ తెలిపారు. ప్రజలందరూ చందర్ నాయకత్వాన్ని బలపరచాలని, మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. రామగుండం చందర్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రామగుండం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటారని ప్రకటించడం జరిగిందని, అందుకు కేటీఆర్ కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మహిళలకు ప్రతి మంగళవారం మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అన్ని చెకప్లను చేయడం జరుగుతుందని, మహిళలు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్పొరేషన్లో గత చాలా రోజులుగా పైప్ లైన్లు ఆర్సీసీ పైప్ల ద్వారా మంచినీటి వసతి కల్పన జరుగుతున్నటువంటి క్రమంలో కొన్ని ప్రాంతాలలో లీకేజీలతోని, కొన్ని ప్రాంతాలలో తక్కువ ప్రెజర్తోని నీళ్లు వస్తున్నాయని ప్రజలు చెప్తా ఉంటే, గౌరవ కార్పొరేటర్లు ప్రత్యేకంగా సూచనతోని పలు డివిజన్లలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు తాగునీటి కోసం ఎండాకాలం వస్తే బిందెలతోని బోరింగ్లలో బోరింగ్ల కాడ గంటలు గంటలు లైన్లో ఉండి తాగునీటి తీసుకునే పోయేటువంటి పరిస్థితి ఒకనాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి నల్లా కనెక్షన్ల ద్వారా నీళ్లు అందిస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో మహిళా సోదరిమణులు ఇంతకుముందు చేసేటువంటి బిందెల ప్రదర్శనలు బంద్ అయిపోయినాయి. ఇలా సంతోషంగా కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛమైనటువంటి నీళ్లను తాగిస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో నేను ఎమ్మెల్యే అవడానికి ముందు 18,000 కనెక్షన్లు రామగుండం కార్పొరేషన్లో ఉండే, ఈరోజు 40,000 కనెక్షన్లను రామగుండం కార్పొరేషన్ ఇస్తున్నామని అంటే ప్రతి ఇంటికి కూడా ఎలా స్వచ్ఛమైనటువంటి నీళ్లను అందిస్తున్నటువంటి పరిస్థితి. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో కార్పొరేటర్ బాలరాజ్ కుమార్, కోఆప్షన్ సభ్యులు వంగా శ్రీనివాస్ గౌస్, రఫీక్, బీఆర్ఎస్ నాయకులు తానిపర్తి గోపాలరావు, కాంపల్లి సతీష్, నూతి తిరుపతి, మండ రమేష్ గౌడ్, అధిక సంఖ్యలో మహిళలు, బస్తీవాసులు పాల్గొన్నారు.